సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి పైన కేసు నమోదు చేశారు సార్ అప్పుడు జగన్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనని అరెస్ట్ చేయించి కొట్టించింది హత్య ప్రయత్నం చేసింది అన్న కేసుని ఇప్పుడు పెట్టించారు అయితే దీనిపైన సునీల్ కుమార్ గారు సీతారామాంజన్ వీళ్ళని కూడా ఏ వన్ ఏ టూగా జాయిన్ చేసింది ఏ త్రీగా జగన్ గారిని జాయిన్ చేసింది మరి ఈ కేసుని ఏ విధంగా చూడవచ్చు అంటారు మరి అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగచ్చు అంటారు సార్ అంటే రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు ఆ పార్టీలో ఉండే తాను ఏ పార్టీ నుంచి అయితే ఎంపీగా గెలిచాడో ఆ పార్టీ ప్రభుత్వం మీద విపరీతంగా దాడి చేయడం ఆ పార్టీ నాయకుడిని బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శించటం ఇది ఒక క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అనుకునే పరిస్థితి అటు నుంచి ఈ సందర్భంగా ఆయన అరెస్ట్ జరిగింది జరిగినప్పుడు క్వశ్చనింగ్ ప్లే ప్లేస్లో ఆయన్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అనేది ఆయన ఆరోపణ ఆ రోజున ఆయన తగిలిన దెబ్బలు అవన్నీ చూపించాడు మీడియాకి అయితే థర్డ్ డిగ్రీ ఉపయోగించడం జరగలేదు అనేది అప్పటి ఇప్పుడు చెప్పినటువంటి కేసులో పెట్టిన సునీల్ గారు చెప్పాడు సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నాడు అప్పుడు ఆయన ఆల్రెడీ రిజైన్ చేశాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే వీళ్ళందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు నిన్న మొన్న ప్రవీణ్ ప్రకాష్ కూడా నిజం చేశాడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన కూడా కొంచెం జగన్కి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ ఆఫీసరే జగన్కి అనుకూలంగా వ్యవహరించారని కూటమి భావించినటువంటి అధికారులు అందరూ కూడా ఏదో పద్ధతిలో బయటకు వెళ్ళిపోయారు ఈ పరంపర ఈ పరంపర జరుగుతోంది ఇప్పుడు ఈయన తన మీద ఆ రోజున వీళ్ళు జగన్ ప్రోద్బలంతో జగన్ గారు వీళ్ళందరికీ చెప్పి కృష్ణరాజు గొంతు నొక్కేయండి కుదిరితే చంపేయండి అని ప్రభుత్వ ప్రాయోజిత హత్యగా తనని హత్య చేసేటువంటి ప్రోగ్రాం పోలీసులకు అప్పచెప్పాడని అయితే న్యాయ పోరాటం అంటే ఎప్పుడైతే తను అరెస్ట్ అయ్యాడో ఇమ్మీడియట్గా అన్ని సంఘాలు స్పందించి ప్రజలు స్పందించి ఆందోళన చేయడంతో ప్రజాందోళనకి తలొగ్గి తన కోర్టుకి సమర్పించారు తర్వాత బయటకు వచ్చారని చెప్పుకుంటున్నాడు ఆయన ఈ క్రమంలో తనని హత్య చే ప్రయత్నించాడు అనేది ఈయన ఆరోపణ జగన్ మీద జగన్ వీళ్ళని ఆదేశించాడు అనేది కూడా ఆయన చెప్తున్న విషయమే అంటే ఇది స్పెక్యులేషన్ ఆయన దగ్గర ఏమి ఆధారాలు ఉండి కాదు కేసు పెడుతోంది వీళ్ళందరూ తను చంపాలని ప్లాన్ చేశారు తను వాళ్ళని విమర్శిస్తున్నాను కాబట్టి వాళ్ళు తన టార్గెట్ చేశారు అనే ఆరోపణతో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన దగ్గరే ఆధారాలు ఉండి జగన్ గారు ఫోన్ ఏదో ట్యాప్ చేసినట్టు లేకపోతే ఫోన్ రికార్డు ఉండో కాదు మాట్లాడుతుంది ఆయన వాళ్ళని ఆదేశిస్తూ కృష్ణరాజుని చంపేయండి అని సునీల్ని కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ చెందినటువంటి సీతారామాంజనేయులకు కానీ ఆయన ఏదన్నా ఆదేశం ఫోన్లో ఇస్తే దాని రికార్డు ఏదైనా ఈయన దగ్గర ఉందా అంటే అనుమానమే అటువంటివైనా లేవు ఆరోపణ అంతే దాన్ని ఎలా తీసుకుంటారు కేసుగా అనేది చూడాలి ఈయనైతే కేసు పెట్టాడు దాని మీద ప్రొసీడింగ్స్ వాళ్ళు చేయాలి అంటే పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలి ము పాత మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయాలి ఇదంత ఈజీగా అయ్యే వ్యవహారం ఏం కాదు కేసు పెట్టాడు అంతవరకు ఆ కేసు అడ్మిట్ అయితే వాళ్ళని అరెస్టులు చేసి తీసుకొచ్చి ట్రయల్ జరిపి అంత స్థాయికి పెడుతుంది అని నేనైతే అనుకోవడం లేదు ఈయన కేవలం తన తృప్తి కోసం కేసు పెట్టుకున్నాడు అంతే ఈయన సమర్పించిన ఆధారాలు సాక్ష్యాలు చూసి అందులో విషయం ఉంది అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు మాత్రమే ఈ అరెస్టులు జరుగుతాయి దానికి అది అడ్మిట్ అవుతుంది కేసు రఘురామకృష్ణ రాజు గారు ఏదో కక్ష సాధింపు చర్యగా మాత్రమే ఈ కేసు నమోదు చేయడం జరిగింది అంతకు మించి ప్రాధాన్యత లేదు సరే ఈ కేసుని అప్పట్లోనే కొట్టేశారు సుప్రీం కోర్టు మళ్ళీ ఇప్పుడు పెట్టడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి సునీల్ కుమార్ గారు అన్నారు అంటే కోర్టు కొట్టేసింది ఆ కేసు అయిపోయింది కానీ ఈయన ఆరోపణ ఏంటి తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అరెస్ట్ చేసి ఆ రోజున వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను నోరు మెదపలేదు ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నా మీద జరిగిన దానికి నేను కేసు పెడుతున్నాను ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి అని అంటున్నాడు ఆయన ఇక్కడ కేసు ఆ రోజున కేసు అడ్మిట్ అయిందా అది కొట్టేసిందా కోర్టు అనేది కాదు ఇష్యూ కొట్టారా లేదా అన్నది గొడవ కొట్టలేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ సునీల్ గారి ఆర్గ్యుమెంట్ అది కొట్టారు అని చెప్తున్నాడు ఆయన కాళ్ళ మీద కొన్ని గీతలు ఉంటాయి అది వేరే కారణాల చేత ఏర్పడిన గీతలు అవి మేము కొట్టామని చెప్తున్నాడు ఆయన అవి మేము కొట్టిన గీతలు కాదు అనేది ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పటికీ ఆయన కాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుందని కూడా చెప్తున్నాడు ఆయన కానీ ఎవరు అది కోర్టు అడగాలి కోర్టులో వాళ్ళు అఫిడవిట్ మరొకటో వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు వేస్తే కోర్టు సమగ్రంగా పరిశీలించి వాళ్ళు చెప్పిన విషయాలు కూడా పరిశీలించి నిర్ధారణ చేస్తారు అప్పుడు ఈ కేసులో కొంత ప్రాథమికంగా వాస్తవం ఉంది అని గనక ఫీల్ అయితే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి కేసులో ఇన్వాల్వ్ చేసి విచారణ జరిపి నిజానిజాలు నిజానిజాలను ఆ గొడవ వేరు ఇది దాకా పెడుతుందా అనేది అనుమానమే కాకపోతే కొంచెం వాళ్ళని భయపెట్టడం కోసం తను కేసేసి తన మొదటి నుంచి చెప్తున్నాడు అన్నమాట కూటమి అధికారంలోకి వస్తే ఆ రోజున నన్ను అరెస్ట్ చేసినటువంటి అధికారులు తాట తీస్తా అని మాట్లాడేటారు ఆ మాట్లాడిన ప్రాసెస్లోనే ఈ కేసు పెట్టడం జరిగింది యువతల వాళ్ళు కూడా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసుకుంటారు ఒకవేళ ఆ కేసులో అరెస్టులు చేసే పరిస్థితి వస్తే ముందస్తు బెయిల్కి వెళ్తారు ఇప్పుడు చాలామంది ముందస్తు బెయిల్ల వ్యవహారంలో ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందస్తు బెయిల్లో బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నాడు అని వార్తలు చూసాం మనం అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి వెనకాల ఆయనే ఉన్నాడు బ్రెయిన్ బిహైండ్ ఆయన పోలీసులను అక్కడి నుంచి తప్పుకోమని చెప్పి ఒక వెసులుబాటు కల్పి కల్పించి మీరు దాడి చేసుకోండి అని వీళ్ళకి చెప్పాడని అది వాళ్ళు కోర్టులో సమర్పించినటువంటి అఫిడవిట్లో ఉంది ఆ వార్త అందుకని అరెస్ట్ జరుగుతుందేమో అని ముందస్తు బెయిల్ కోసం ఆయన ట్రై చేసుకుంటున్నాడు ఇలా వైసీపీ నాయకులు అందరూ ముందస్తు బెయిల్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు కూడా ఏ క్షణమైనా అరెస్టులు జరగవచ్చు ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో ఈ ముందస్తు బెయిల్ కాగితాలు దగ్గర పెట్టుకు జరుగుతున్నారు అందరూ అందరూ ప్రిపేర్డ్గానే ఉన్నారు ఎవరు ఏదైనా జరగచ్చు మన మీద దాడులు ఈవెన్ పొన్నవోళ్ళతో సహా పొన్నవోలుతో సహా అందరూ మేం సిద్ధం అని చెప్తున్నారు ఎలాగైతే ఎన్నికలప్పుడు మేము సిద్ధం అని సభలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జైలుకి వెళ్ళటానికి మేము సిద్ధం అని చెప్పి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు ఎంతమందిని వీళ్ళు జైలుకి పంపిస్తారు ఏ